హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. యాక్చువల్గా విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకు ఏ మెడికల్ షాప్కి వెళ్తే కూడా కనిపిస్తాయి. సో ఇలా ఉంటాయి, ఏవియన్ అని అంటాము. సో వీటిని జనరల్గా టోకోఫెరాల్స్ అంటారు మా, టోకోఫెరాల్ రూపంలోనే కనిపిస్తాయి. యాక్చువల్గా ఇవి 8 కెమికల్ ఫార్మ్స్లో దొరుకుతాయన్నమాట. చాలా థిక్గా ఉంటుంది ఇది ఆయిల్. సో జనరల్గా చెప్పాలి అంటే డి ఆల్ఫా టోకోఫెరాల్ అనేది చాలా చాలా మంచిదన్నమాట, మన స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే స్కిన్కి ఫ్రెండ్లీగా ఉంటుంది అనేసి, ఏది పడితే అది పూసారు అంటే కొంతమంది గమనించవచ్చు, ఎలర్జీ వస్తుంది, పింపుల్స్ కానీ అంటే ఇంకొంచెం ఎక్కువగా పింపుల్స్ వస్తాయి. ముఖ్యంగా ఈ ఎగ్జిమా ఉండే వాళ్ళకి, సోరియాసిస్ ఉండే వాళ్ళకి కూడా ఎక్కువ అవుతాయమ్మా. సో ఇది కొంతమందికి గమనించవచ్చు. అందరికీ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఏం పడవు, ఈ ఆయిల్ పడదు కాబట్టి కొంతమందికి రివర్స్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. కానీ చాలామందికి పడుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మ్యామ్ మేము విటమిన్ ఈ ఆయిల్ని కళ్ళ కింద పెట్టొచ్చా, ఫేస్కి అలా పుయ్యొచ్చా, మాకు పోతుందా, డ్రై స్కిన్ పోతుందా అని చెప్పేసి. ఒక విధంగా చెప్పాలి అంటే తగ్గుతాయమ్మా, కానీ అండరే డార్క్ సర్కిల్స్ కేవలం విటమిన్ ఈ ఆయిల్ వల్లనే తగ్గవు, ఎందుకంటే అది చాలా కారణాల వల్ల వస్తాయి. ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ విటమిన్ ఈ ఆయిల్ చాలా థిక్గా ఉంటుందమ్మా, స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది. ఇంకా మేము ప్రోడక్ట్స్లో యూజ్ చేసేదైతే దీనికి 4 times థిక్గా ఉంటుంది. సో దీన్ని ఏంటి అంటే మనం మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళే ఫామ్లోకి తీసుకెళ్ళి కలపాలన్నమాట. లాట్ ఆఫ్ మాయిశ్చర్ని ఇస్తుంది విటమిన్ ఈ అంటేనే, లాట్ ఆఫ్ మాయిశ్చర్ని ఇస్తుంది, స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఎప్పుడు మనం తింటే ఇవి యాక్చువల్గా క్యాప్సూల్స్ మనం తీసుకోవచ్చుమా. మీ స్కిన్ ఎప్పుడైనా చాలా డ్రైగా ఉందనుకోండి, మీరు ఒక 15-20 ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా అయినా వేసుకోండి డైలీ, లేదా ఆల్టర్నేట్ డేస్ అయినా వేసుకోండి, మీ స్కిన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. నిజంగానే కళ్ళు కొంచెం డ్రైగా ఉన్నా కానీ తగ్గుతాయి కొంచెం లాంగ్ రన్లో అన్నమాట. సో ఇలా చాలా హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఈ అనేది మనకు చాలా ముఖ్యం, మీకు తెలుసు కదా, మనకు నెయ్యిలో ఉంటుంది, వెన్నలో ఉంటుంది, ఇలా అన్నమాట. కొన్ని రకాల ఆయిల్స్లో కూడా బాగా ఉంటుంది, ముఖ్యంగా ఫ్లాక్ సీడ్స్లో, ఇలాంటి సీడ్స్లో, నట్స్లో కూడా చాలా ఉంటుందమ్మా. ఏదేమైనా మన క్యాప్సూల్స్ చాలా బాగా దొరుకుతాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలా తీసి ఇలా పుయ్యకండి, అంత పెద్దగా పనిచేయదు, గమ్మి గమ్మిగా ఉంటుంది ఆయిల్. సో ఇంత థిక్గా ఉండే ఆయిల్ని మన స్కిన్ అంత ఈజీగా అబ్జార్బ్ చేయలేదు. కాకపోతే మీరు దీన్ని కొంచెం మార్చుకొని మీరు వాడచ్చు. ఎలానో చెప్తానమ్మా. ఇప్పుడు ఈ ఒక క్యాప్సూల్కి నేను ఒక చిన్న చిట్కాలు చెప్తున్నాను, చూడండి. మీకు కళ్ళకు ఒకటి చెప్తాను, ఫేస్ మొత్తానికి కూడా ఒకటి చెప్తాను, చాలా బాగా పనిచేస్తాయి. సో ఫస్ట్ ఫేస్కి చెప్తానమ్మా, జ్యూస్ తీసుకోండి, నిమ్మరసం, లెమన్ జ్యూస్ తీసుకోండి. ఎక్కువ వద్దమ్మా, ఒక 10 drops. దీనికి ఒక స్పూన్ హనీ తీసుకోండిమా, అంటే చిన్న స్పూన్, 2 ml ఉంటుంది ఇది. లేదా మీకు ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో తీసుకోండి. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ని దీంట్లో వేసేసేయండిమా, అంటే దాంట్లో ఉండేదాన్ని దాంట్లో వేసేసేయండి. సో బాగా కలపండి. మీకు ఇంకా కావాలి అంటే కొంచెం ఏదన్నా కొంచెం ఒక 1/2 spoon కొబ్బరి నూనెను వేసుకోండి, లేదా 1/2 spoon ఇంకేదైనా స్పెషల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లాంటివి, లేదా ఆల్మండ్ ఆయిల్ లాంటివి ఉంటే కూడా వేసుకోండిమా. దీన్ని నీట్గా కొంచెం తీసుకొనేసి, ఇది చాలా థిక్ అయిపోయిందిమా, రాసుకోండి, అప్లై చేయండి. మీకు ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. నేనేమేం వేశానమ్మా, కొంచెం ఒక 4-10 చుక్కలు నిమ్మరసం వేశాను, 1 spoon హనీ వేశాను, అలానే కొంచెం ఆయిల్ వేశానమ్మా, అంతే. సో విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేశాను,
చూడండి, కొంచెం అంటే మసాజ్ చేయాలి ఫేస్ మీద, కొంచెం మసాజ్ చేసుకోండి. నేను చేతి మీద చూపిస్తున్నాను మీకు, వీడియో చేయాలి కదా, మళ్ళా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. సో మీకు ఇది చేతులు మీకు చాలా ఇదిగా ఉంటే కూడా, అంటే డ్రైగా ఉంటే కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో బాగా మసాజ్ చేయండి. మీరు ఏదన్నా చిన్న పని చేసుకుంటున్నప్పుడు అప్లై చేశారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండిమా, ఉంచుకొని తీసేసేయండి. కానీ మీకు ఇలా అంటే ఒక జస్ట్ ఒక 1 మినిట్లో లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఈ రెండు చేతులు గమనించండి, ఇది చాలా బాగుంది చూడండి. దీనికంటే అంటే నేను రిమూవ్ చేయలేదు, అలా చూపిస్తున్నాను మీకు ఊరికే. రిమూవ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. ఈ లోపల ఇంకొక ప్యాక్ చూపిస్తాను, ఒక 5 మినిట్స్లోనే తీసేస్తాను. ఈ లోపల మీకు ఇంకొక ప్యాక్ కూడా చూపిస్తాను నేను. ప్యాక్ కాదు మాస్, ఇంకొక చిన్న చిట్కా అనుకోండి, అండర్ ఐస్కి ఇది. సో దీంట్లోకి నిమ్మరసం వాడొద్దు మా, జనరల్గా 1 స్పూన్ హనీ తీసుకోండి. మిల్క్ తీసుకోండి మా, కాచిన పాలు చల్లార్చి 1-2 స్పూన్లు, అంటే దీంతో 2 స్పూన్లు తీసుకోండి, స్మాల్ స్పూన్తో. 1 స్పూన్ తేనెకి 2 స్పూన్లు మిల్క్ తీసుకున్నారు. ఒక క్యాప్సూల్ వేసేసానమ్మా. ఇది మేము అండర్ ఐస్కి ఇచ్చే స్పెషల్ సీరమ్ ఇది. సో దీన్ని కొంచెం వేస్తున్నాను, ఒక ఫ్యూ డ్రాప్స్. బాగా కలపండి. ఇది కూడా థిక్ పేస్ట్ లాగా వస్తుంది. ఇది మీరు ఒక ఇంత చిన్న బౌల్కి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఒక 3-4 డేస్ వాడుకోవచ్చుమ్మా. మీరు 2 టైమ్స్ కళ్ళ చుట్టూ అప్లై చేయొచ్చు. సో కొద్దిగా తీసుకోండి, చక్కగా దానిలాగే అప్లై చేయండి. కళ్ళ కింద ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మా థిక్ పేస్ట్ని ఎప్పుడు అప్లై చేయకండి, అంత అబ్జార్బ్ చేసుకోలేదు కాబట్టి. కొంచెం లైట్గా ఉండేటట్టే అప్లై చేసుకోండి. చెప్పాను కదా చేతులు కూడా చాలా బాగుంటాయి దీంతో, కళ్ళొక్కటే కాదు చేతులు కూడా చాలా బాగుంటాయి. బాగా రింకిల్స్ ఉన్నాయనుకోండి, చాలా డ్రైగా ఉన్నాయనుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఏమేమి వేశాను అంటే 1 క్యాప్సూల్ విటమిన్ ఈ ఆయిల్ వేశానమ్మా, 1 స్పూన్ తేనె వేశాను చిన్న స్పూను, అలానే 2 స్పూన్లు మిల్క్ వేశాను, 4-5 డ్రాప్స్ స్పెషల్ ఆయిల్ వేశాను, స్పెషల్ సీరము. మీకు ఇంట్లో ఉండదు కాబట్టి కొబ్బరి నూనె వేసుకోండి, నో ప్రాబ్లం, వేసుకోండి. చూడండి ఉంచేసానమ్మా. మీకు ఈ చలికాలంలో అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి హ్యాండ్స్ కూడా, ఈవెన్ ఇక్కడ కూడా అనుకున్నారంటే ఇక్కడ కూడా సాఫ్ట్ అయిపోతాయమ్మా. ప్లస్ ఏంటంటే తేనె లాట్ ఆఫ్ మాయిశ్చర్ని ఇస్తుంది. సో కళ్ళ కిందకి మాయిశ్చర్ కావాలి కాబట్టి లాట్ ఆఫ్ మాయిశ్చర్ని ఇస్తుంది. పాలు న్యాచురల్ వైట్నర్మా, అంటే మీరు రోజు పూసుకుంటుంటే కూడా పాల వల్ల కూడా తెల్లబడతారు. ఇకపోతే ఏంటి అంటే విటమిన్ ఈ అనేది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అద్భుతంగా మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, అంటే తేమని పెంచుతుంది, బాగా స్కిన్ తేమని పెంచుతుంది అన్నమాట. ఇకపోతే ఈ ఆయిల్ బేస్ ఎందుకు అంటే ఈజీగా జరగడానికి అన్నట్టు, ప్లస్ కొంచెం క్రీమ్ గలా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మీకు ఇంట్లో దొరుకుతాయి, మీరు ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మేమంటే ఈ ఆయిల్ వేసాము, మీరు చక్కగా కొబ్బరి నూనె వేసుకోండి. ఏ కొబ్బరి నూనె అయినా కానీ, గానగ నుంచి తెచ్చిందైనా వేసుకోండి, లేదా మీకు మార్కెట్లో దొరికేదైనా వేసుకోండి. అప్లై చేసుకొని 10-15 మినిట్సే ఉండండిమ్మా, ఎక్కువ సేపు ఉండొద్దు. సరేనమ్మా, 10-15 మినిట్స్ ఉండండి చాలు. ఇట్లా మీరు విటమిన్ ఈ ఆయిల్ని దేంతోనైనా కలుపుకోండిమ్మా, మీరు గ్లిసరిన్తో కలుపుకోండి, లేకపోతే కొబ్బరి నూనెతో కలుపుకోండి, లేదా ఆముదంతో కూడా కలుపుకోవచ్చు. ఆఖరికి మీరు మర్చిపోయాను, హెయిర్కి కూడా అడుగుతూ ఉంటారు. మీరు హెయిర్ ఆయిల్లో 2-3 స్పూన్ల హెయిర్ ఆయిల్లో 1 క్యాప్సూల్ వేసుకొని మీరు అప్లై చేయొచ్చుమ్మా. అంతేకాని విటమిన్ ఈ వల్లనే అద్భుతంగా జుట్టేం పెరగదు, చాలా సాఫ్ట్గా అంటే మేనేజబుల్గా అవుతుందన్నమాట. సో విటమిన్ ఈని మనం తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మా. స్కిన్కి అప్లై చేసినందువల్ల ఏంటి అంటే కొద్దిగా మాత్రమే ఉంటాయి,
దానిని ఇలా మీరు మిక్స్ చేసి వేరే వాటితో మిక్స్ చేసి కానీ వాడారు అంటే అద్భుతంగా పనిచేస్తుంది, మీకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది లెమన్తో చేశాను, ఇది మిల్క్తో చేశానమ్మా. చూడండి రెండు బాగున్నాయి ఫస్ట్ కంటే, ఇది ఇంకా చాలా సాఫ్ట్ ఉంది ఫస్ట్ చూపించిన ప్యాక్తో అన్నమాట. ఇది దానంత లేదు కానీ ఇది కూడా చాలా బాగుందమ్మా, నాకైతే చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫీలింగ్. సో విటమిన్ ఈ ఆయిల్ని ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చమ్మా. డైరెక్ట్గా మాత్రం కళ్ళ కింద పెట్టకండి, జిడ్డు జిడ్డు అయిపోతుంది, ఒక్కొక్కసారి స్వెల్లింగ్ వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండిమ్మా. ఇకపోతే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానమ్మా, నేను మా బాబు గ్రాడ్యుయేషన్కి యుఎస్ వెళ్తున్నాను, 1 మంత్ ట్రిప్ మా. సో నేను మళ్ళీ జనవరి 16 వస్తాను. అంటే ఈ లోపల అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళకి నేను అందుబాటులో ఉండనన్నమాట. కాకపోతే మా స్టాఫ్ ఉంటారమ్మా, మీకు ఏది కావాలన్నా కానీ వాళ్ళు నీట్గా ఆన్సర్ ఇస్తారు, మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కావాలన్నా కానీ వచ్చి తీసుకెళ్ళొచ్చు. సో బేసిక్ నాలెడ్జ్ అయితే బాగుందన్నమాట వాళ్ళకి, నేను లేనని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వద్దు. జస్ట్ 1 మంత్లో వచ్చేస్తానమ్మా, ఇది చెప్పదలుచుకున్నాను. తర్వాత మళ్ళీ మామూలుగానే కొన్ని రోజులు నెల్లూరు, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాను. సో 18th నుంచి ఎవరైనా నన్ను కలవాలనుకున్న వాళ్ళు జనవరి 18 నుంచి కలవచ్చు అన్నమాట, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో మీకు ప్రోడక్ట్స్ కావాలి అంటే ఫ్యాంటైజ్ అయితే అలానే ఉంటుంది మా రోడ్ నెంబర్ 4 బంజారా హిల్స్లో, అలానే ఉంటుంది నెల్లూరులో కూడా అలానే ఉంటుంది. మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా కానీ అన్నీ రెడీగా పెట్టేళ్తున్నాను, మరి షార్టేజ్ వస్తాయేమో నాకు తెలీదు, అన్నీ చాలానే చేసి పెట్టిపోతున్నాను కాబట్టి తీసుకోవచ్చుమ్మా. సో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామ్మా, నమస్తే.